వడ్డించండి. వడ్డిస్తా. ఈజీగో ఆకు ఆకి బొక్కేంట్రా. ఆకాయలైతే నన్ను కొడతావేంటి? ఆడికి బొక్కలు తప్పించుకొని మన బొక్కలు ఎలాగలని చెప్పావు కదా. ఇంకేమైనా వడ్డించండి. ఆవకాయ బాగుంటాయి కదా. సందొచ్చే వరుస రోజుతో సంబంధం ఎందుకు పెట్టుకున్నావు? సంబంధం లేదు. నిజమే, మా ఆయన మీలా ఉండడు. కొంచెం పొట్టిగా అయితే అక్కడ ఉన్నాడు. ఏమండి, ఆకలేస్తోంది. అన్న నేను వడ్డించుకుంటాను, కలుపుకోవడానికి ఏమైనా వేయండి. ఏమేను సాంబార్? విత్ ముక్కలా వితౌట్ ముక్కలా? 10 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు. ముక్కలు చదువుంటాను, ముక్కలు లేకుండా తింటా తెలియదా నీకు? సాంబార్ అయిపోయింది. ఆయన నీకు నాకు సంబంధం లేదని మొగుడి కాదు. నిజమే, మా ఆయన పొట్టిగా ఉంటాడు కానీ గెడ్డ ఉండదు. మా ఆయన వృద్ధుల్లాగా ఉంటాడు కదా. ఇదిగో. ఏమండి పెరుగు వేసుకుంటా అంతే కదా, అర్థమైంది. పెరుగు అప్పుడే ఈ నాటకాలు చాలు గాని వచ్చిన పని గాని. తోండి, మీరంతా మోసం చేస్తున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతా. అమ్మ కామే, నువ్వు శాంతించాలంటే మేమేం చేయాలి? కళ్ళు మూసి తెరిచే లోపు కలకత్తాలో ఉండాలి. ఓసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. నీ కళ్ళు తెరవమని చెప్పడానికి ఎవరుండరని నేను ఉన్నాను. ఇంకోసారి కళ్ళు మూసుకున్నాను అనుకో, నేను కూడా. చూడు, తమరి అమర ప్రేమికుడు తప్పతాగి పడిపోయి ఉన్నాడు. నా కుటుంబాన్ని నా అంత గౌరవంగా చూసుకోవాలని చెప్పాను, తన్ని తరివేశాడు మనవాళ్ళని. ఇదే నా గౌరవం అంటే? అంటే ఆడిప్పుడు పంతం ఓడిపోయినట్టగా. హలో మాస్టర్. మీ గౌరవం కాపాడాలని కొట్టాను మావయ్య. నువ్వెందుకు మందు కొట్టావని? అంటే నీలాంటి తాగుబోతుకు నా కూతుర్నిచ్చి నేను తాగలేదు మావయ్య, జస్ట్ యాక్టింగ్. అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేని. ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్య? నాకు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఇవ్వరా మావయ్య? బంగారం నువ్వు కిందకెళ్ళ నాన్న, నేను మావయ్య కొప్పెట్ట కదా, దాని నీతి చెప్పొచ్చేస్తానే. నువ్వు వెళ్ళమ్మా, బాయ్ బాయ్. ఇప్పుడు నేను నీకు పెట్టగా చెప్తా. పెట్ట బతుకున్నంతకాలం చీమలు తింటది, పెట్ట చచ్చిపోయేగా చీమలు పెట్టని తింటాయి. ఇక్కడ పెట్ట గొప్పది కాదు, చీమలు గొప్పవే కావు, టైం గొప్పది. ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పోడు. బాయ్ బాయ్. ఈడు చెప్పింది కరెక్టే, ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలి. ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించకండి మాగారు. మీరిచ్చిన ఐడియాల వల్లే మొహం అంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది మాగారు. ఈసారి ఐడియా నేను చెప్తాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి పేరు రాఖీ పండగ. ఆడికి ప్రేమ అనే మాట వినపడినా ప్రేమికులు కనపడినా కొట్టి చంపేస్తాడు. సంధ్యా, ఐ లవ్ యు. ఆడు ఈ హ్యాండిల్ చేయగలరా? మన లవర్స్ డే రోజు పార్క్ లో ఆడు ఏం చేశాడో తెలిస్తే మెంట్లెక్కిపోద్ది మీకు. ఒప్పుకో, లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. ప్రియా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. ఆత్మహత్య నేరం, సూసైడ్ చేసుకోవద్దు. నువ్వు దిగిరా ఇక్కడికి. దూకి చచ్చిపోతా, నా ప్రేమను ఆపలేరు. నిజంగా దూకి చచ్చిపోతా. బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్టీరియా పడితే యాసిడ్ డే కొట్టాలి. నాప్కిన్ గోళీలు వేయకూడదు బాబాయ్, పట్టుకో ఇది. ఉరేస్తారా?
ఉంచుకో. ఈ రోజు ఆ ఎస్ఐ దయగారికి డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు. రాధా గోపి, రాధా గోపి, నీ కళ్ళతో నన్ను చూడగలిగుంటే నేను ఎంత అందంగా ఉండేదానో నీకు తెలుసుండేది. నీకు కళ్ళు లేవు కదా, నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళున్నలు నాదాకా ఎందుకు రాణిస్తారు? మ్యాటర్ ఏంటో చెప్పు. తమ్ముడు, నీకు దేవుడు దృష్టి ఎక్కినా దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు? అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతున్నావు తెలుసారా నీకు? నీ కర్రి పులకా నువ్వు తమ్ముడు మోసం చేస్తావా? నువ్వు నీకు ఉండు తమ్ముడు, ఇప్పుడే వస్తా ఉండు తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉండరా, నీ జీవితంలో ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి, నీ ఊరేంటి, మాకి గోలేంటి? నా పేరు రాఖీ పండగ, మిగతా డీటెయిల్స్ నీకెందుకురా దండగ? మాకు అవసరం లేదు గానీ లవ్ చేయరోజు రాఖీలేంటి? నీకు లవ్ లవర్స్ చేయలేంట్రా? ఏ లవ్ చేయకపోతే ఎగిరిపడి సస్తారా? లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా. వీడు అమ్మాయిలు ఎవరు పడి ఉండరు, అందుకే ఫ్రస్ట్రేషన్ తో ఇలా. ఒరే తమ్ముడు, నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది. ఎక్కడో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వశ్చన్. ఇంట్లో ఒక దోమ గుట్టింది అనుకో, ఆల్ అవుట్ పెట్టి అన్ని దోమలు చంపేస్తాగా. ఇది కూడా అంతే. రెండు 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 అంటే అందరూ లైన్ లో నిలబడి రాఖీలు కట్టించుకోండి, ఇప్పటికే మీకు చాలా ఎక్కువ. 5 నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా. నాకున్న పెద్దరికం వల్ల, గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను గాని, లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని కొట్టాలి. అయితే నేను ఫోన్ కొడతాను. కొట్టు, చిత్త కొట్టమని చెప్పండి. మా మావ నన్ను కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట. అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడదాం. ఎందుకు? నేనున్నాగా. వద్దు, నేనున్నాగా. నేను చెప్పినట్టు చెయ్యి. పాత సినిమాలో వెళ్ళను, మంటొచ్చే బాణం వేస్తాడు, అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాణం వేస్తాడు దెబ్బకి, మంటలు చల్లారిపోతాయి. అలాగే వాడొకడు దింపాడు, మనం ఒకటి దింపుదాం, అప్పుడు మనోడు దెబ్బకి వాడు సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు మనం దింపాల్సిన బాణం ఎవడు? వాడి పేరు దయా, వాడికి లేందే అది. కానీ చిన్న ప్రాబ్లం ఉంది, వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు. నాకు తెలిసి ఆ రాఖీ పండగ వాడికి లంచం ఇచ్చే ఉంటాడు. అదంతా వద్దు, ఇప్పుడేం చేయాలి అదొక్కటే చెప్పు. వాళ్ళు లంచుకుని పడుకోబెట్టి మానవత్వాన్ని నిద్ర లేపాలి. అయితే లేపేద్దాం. ఎందుకు కొట్టారు సార్? న్యాయం కావాలన్నాడు, లంచం కావాలన్నాడు, ఈ విషయం టీవీ నైన్ లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అన్నాడు. ఈ లోపు బ్రేక్ చేసుకుని వాడే బయటకు వచ్చాడు. ఓకే, అవును. మీరెవరు? నువ్వు సెల్యూట్ చేయవే? నేను చెయ్యను సార్. సెల్యూట్ చేయి. నేను చెయ్యను సార్. రేయ్, నా పేరు దయా, నాకు లేనిదే అది, సెల్యూట్ చేయి. మీరు మళ్ళీ సెల్యూట్ చేయమని ఫోర్స్ చేస్తే ఈ చెయ్యి నరికేసుకుంటా సార్, నరికేసుకుంటా. సరే చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఆయన రాగి పండగ అంట, ప్రేమించుకున్న వాళ్ళు కొట్టి చంపేస్తున్నాడు. అదేంటండి మీకు లంచం ఇచ్చాను అంటున్నాడు. లంచం ఇచ్చాను కాబట్టి కోతిలాడించొచ్చని వాడనుకుంటున్నాడు. సీతారాములు కలిపిన హనుమంతుడిలా మమ్మల్ని నడిపిస్తారని మేమనుకుంటున్నాం సార్. హనుమంతుడు లంకను తగలబెట్టాడు, వాడిని తగలబెడతారు, పెట్రోల్ పోసి మమ్మల్ని తగలబెట్టుకోమంటారు, మీ ఇష్టం సార్. కానీ దానికంటే ముందు మీరు కలవాల్సిన ప్రేమికుడు ఒకడు ఉన్నాడు సార్, ఒకే ఒకడు. వీడే సార్. ప్రేమికులందరూ అలాగే అవుట్ వెళ్ళి అయిపోతున్నారన్నా, నాయకుడిపై నువ్వే ముందుకు నడిపించాలన్నా. ఇది పార్క్ సీసీ కెమెరాలో వాళ్ళ లవర్స్ని కొడుతుండే రికార్డింగ్ ఫుటేజ్ సార్. మీరు ఎప్పటికీ మారకపోతే డబ్బులు తీసుకుని సీడీ వాడికి ఇచ్చేయండి, లేదంటే బాధ్యత తీసుకుని వాడు తోలు తీసేయండి. మేము ఎప్పుడు దొరుకుతామని వాడు గ్యాంగ్ వెయిట్ చేస్తున్నారు, మేము మాత్రం మీకోసం స్టేషన్లో వెయిట్ చేస్తుంటాం.